పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవునికి మనసారా అంజలి ఘటిస్తూ అమృతవాణి సంస్థ సమర్పిస్తున్న జీవాహార పూట వాక్యామృతం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి శుభదాయి కావాలని మా ఆకాంక్ష నిత్యశోధనలు ఎదుర్కొంటున్న మానవాళికి సత్యమార్గం చూపి ఆదరించి రక్షించాడు యేసుప్రభు ఆయన వాక్యామృతాన్ని రుచి చూసి అనుభవించి ఆత్మీయ అనుభూతులు పొందడానికి ఇదే మీకు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించండి క్రీస్తు మార్గమే గమ్యంగా పయనించండి వాక్యామృతం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియమైన సహోదరి సహోదరులారా శుభవార్తా ఛానల్ ద్వారా అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా అమృత వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం ఈనాటి ధ్యానాంశం పవిత్రాత్మ యొక్క ఆవశ్యకత దేవుని బిడ్డలు ఈ లోకంలో యాత్ర చేయుచు ఉండగా ఎన్నో చింతలు బాధలు వ్యధలు ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి సమయంలో మనల్ని ఆదరించటానికి సహాయం చేయటానికి తల్లిదండ్రుల రూపంలో తోబుట్టువుల రూపంలో బంధుమిత్రుల రూపంలో సహాయము లభించు ఉన్నది కానీ కొన్ని పరిస్థితులలో మానవ ఆదరణ కూడా సరిపోవటం లేదు ఉదాహరణకు ప్రియమైన వ్యక్తుల యొక్క మరణమును భరించుట కష్టమే మానవ ఆదరణ కొన్ని సందర్భాలలో సరిపోవటం లేదు అందుకనే దేవుని యొక్క ఆదరణ సహాయము ఎంతో అవసరమై ఉన్నది ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మరియు దేవుని ఎందు నమ్మకముంచిన బిడ్డలారా కొంతమంది ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినప్పుడు నిరాశకు లోనవుతూ ఉన్నారు సందేహాలకు గురి అవుతున్నారు క్రీస్తు ప్రభువు ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు అద్భుత కార్యాలు చేశారు మరణించారు పునరుత్నమయ్యారు పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నారు ఆ తరువాత మా మధ్యలో లేరు అని బాధపడుతూ ఉన్నారు కొన్నిసార్లు నిరాశకు గురి అవుతూ ఉన్నారు సంశయాలకు గురి అవుతూ ఉన్నారు వారిలో భయం ఏర్పడుతూ ఉంది అంతేకాదు పెడతావులో కూడా వెళ్తున్నారు విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారు తాయుత్తులు కట్టుకుంటున్నారు అనేకమైనటువంటి మంత్రతంత్రములు చేయించుకుంటూ ఉన్నారు ఇలాంటి తరుణములో యేసు ప్రభువు సర్వజ్ఞుడు అనగా సర్వములు తెలిసినటువంటి వ్యక్తి దేవుడు కావునా వారు ముందుగానే మనకు మనల్ని ఇలాంటి సందర్భాలలో ఆదరించడానికి ఆదుకోవటానికి ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేశారు సాధారణముగా యేసు ప్రభువే ఒక ఆదరణకర్త యోహాను గారు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో ఈ సత్యమును మనం చూస్తాం ప్రభు ఇప్పుడు నేను మీతో ఎల్లప్పుడూ ఉండటానికి మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అంటూ ఉన్నారు ప్రిమైన సహోదరి సహోదరుల అనగా ఏమి పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క ఆత్మే అక్షరాల ఈ ఆత్మను గురించి ఏ ప్రభువు లోకాంత్యం వరకు నేను మీతో సర్వదా ఉంటాను అని వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలో స్పష్టీకరించారు ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని అనాథులుగా వదిలిపెట్టరు మనతో ఉంటారు ఆ ఆదరణకర్తే సత్యస్వరూపియగు దేవుని ఆత్మ ఇది వాగ్దానం మానవులు వాగ్దానము చేస్తే మనం పూర్తిగా నమ్మలేం బలహీనులు కనుక ఎక్కడో ఒక చోట ఆ వాగ్దానమును నిలబెట్టుకోలేకపోవచ్చు ఇది దేవుని వాగ్దానము ప్రియమైన సహోదరి సహోదరుల అనగా దేవుడు తాను చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుతారు నెరవేర్చారు నెరవేరుస్తూ ఉన్నారు నెరవేర్చుతారు శిష్యుల జీవితాలలో మనం చూస్తాం ఈ ఆదరణకర్త ఆది నుండి ఉన్నవారు ఆది కాండము ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను సృష్టి కార్యము విషయంలో తదనంతరము రెండవ అధ్యాయములో ఆది రెండవ అధ్యాయము ఏడవ వచనములో మానవునికి జీవము పోయి విషయంలో మానవుని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును దేవుడు ఊదెను ఇది జీవాత్మ యోహాను శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో చదివినట్లయితే దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధించాలి ఇది వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకని ఈ ఆదరణ కొరత యొక్క సాన్నిధ్యం అన్నది ఒక కథ కాదు భ్రమ కాదు భ్రాంతి కాదు పవిత్రాత్మ దేవుడు మాట్లాడే సజీవ దేవుడు నిర్గమకాండం మూడవ అధ్యాయము ఒకటో వచనము నుండి ఆరో వచనం చదివినట్లయితే అక్కడ మోసేతో దేవుడు మండుచున్న పదలో మాట్లాడాడు ఆత్మానుభూతి లేకుండా ఏసు దేవుని యొక్క ప్రత్యక్షతను మనిషి పొందలేడు కనుక ఈ పవిత్రాత్మ దేవుని యొక్క సహాయము ఈ జీవిత యాత్రలో ఎంతైనా అవసరం మనమందరము ఈ పరిశుద్ధ ఆత్మదేవుని విధేయించాలి విధేయించినట్లయితే ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు అంతరంగమునకు మనకు చొచ్చుకుని పోయి మతేశ్వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో చెప్పినట్లుగా మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణలు అగుదురుగాక అనేటువంటి వాక్యము మన జీవితంలో నెరవేరినట్లు చేస్తారు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారు ఎఫ్ఎస్ఈలకు రాసినటువంటి లేక రెండవ అధ్యాయము మూడవ వచనంలో శరీరము మరియు కోరికలను అనుసరించి మనము పాపము చేసి ఉన్నాము కాబట్టి మనము ఆ పాపము నుండి బయటకు రావడానికి దేవుని అనుగ్రహం మనకు కావాలి అనగా రోమాపౌరులకు రాసిన రాస్తున్న లేక ఆరో అధ్యాయము మూడవ వచనం నుంచి ఆరో వచనంలో చెబుతున్నట్లుగా వ్యక్తి జ్ఞానస్నానము పొందాలి అనగా పవిత్రాత్మను స్వీకరించాలి అప్పుడు మన పాత స్వభావము నశించిపోయి క్రొత్త జీవితము పరిశుద్ధ జీవితము ప్రారంభమవుతుంది బలహీనతలో బలాన్ని కూడా ఇచ్చే దేవుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మ దేవుడు రోమపౌరులకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో ఆత్మ సహాయము చేయను మనము బలహీనతలో ఉన్నప్పుడు ఆత్మ అబ్బా తండ్రి అని మన తరపున మొరపెడుతూ ఉంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యమైనటువంటి మరొక ఆదరణ మనకు బోధిస్తారు యోహన్ శుభార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో సమస్త విషయాలు సత్యస్వరూపులకు దేవుడు మీకు బోధించును అని దేవుడు వాగ్దానం చేశారు నేను చెప్పినవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను ఈనాడు ఆత్మదేవుడు ఏ విధంగా మనకు ఆయన బోధిస్తూ ఉన్నారు అనగా మూడు విధాలుగా మనం చూడవచ్చు ఒకటి వాక్య ప్రత్యక్షత విద్య ద్వారా బైబుల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు రెండవది జీవిత అనుభవము ద్వారా మనకు కలిగే శోధనలు మనకు వచ్చే పరీక్షలు క్రమశిక్షణ నేర్పించుట ద్వారా లోకాశుభ వార్త మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఆత్మ ప్రేరణ చేత యేసుక్రీస్తు ప్రభువు ఎడారికి కొనిపోబడెను అక్కడ సైతానుచే పరీక్షింపబడెను శోధింపబడెను అనగా పవిత్రాత్మ ప్రభువును శోధిస్తుందా అది మనకు సత్యమును బోధించుటకు సందర్భాలలో మనకు శోధనలు పరీక్షలు వస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలార అదే రీతిలో మనం చూసినట్లయితే రోమాపరులకు రాసిన లేక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఐదవ వచనము చదివినట్లయితే వచనములు మనకు కష్టాలు వస్తాయి కష్టాల ద్వారా దేవుడు మనకు ఓర్పును నేర్పిస్తారు ఓర్పు సచీలతను నేర్పించును సచీలత మనకు నిరీక్షణను నేర్పించును కలుగజేయును ఈ నిరీక్షణలో మనము ఎల్లప్పుడూ ఉండుటకు నిరాశ పడకుండా ఉండుటకు మీకు దానముగా అనగా ఉచితముగా ఈ యొక్క పవిత్రాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయంలో పోసి ఉన్నారు అని వాక్యము సెలవుచ్చున్నది కావున మనకు బోధిస్తూ ఉంటారు శోధనల ద్వారా పరీక్షల ద్వారా అదే విధముగా మూడవది ఎలా పవిత్రాత్మదేవుడు మనకు బోధిస్తారు అధికారులను నియమించుట ద్వారా అపోస్తులుగాను ప్రవక్తలుగాను కాపరులుగాను పవిత్రాత్మ దేవుడు సిద్ధపాటు చేసి సంఘ శ్రేయస్సు కోసము సఖ్యత సేవ కోసము పాటుపడుటకు వారికి ఆత్మవరములను పవిత్రాత్మ ఫలములను అందజేస్తారు ఆత్మవరములు ఉదాహరణకు స్వస్థపరు శక్తి అద్భుతములు శక్తి ఆత్మఫలములు ఉదాహరణకు చూసినట్లయితే ప్రేమ శాంతి సహనము మొదలుగున్నవి ప్రియమైన దేవుని బిడ్డ మరొక బలమైనటువంటి సహాయము మనల్ని బలపరచడానికి దేవుడు పవిత్ర ఆత్మను ఆదరణ ఇవ్వడానికి పంపించారు పెంతుకోస్తున్నాడు శిష్యులు పొందిన ఆదరణ వారు అన్య భాషలలో మాట్లాడగలిగారు అంటే వాళ్ళ బాధలలో సహితము వాళ్ళు సమాధానంగా ధైర్యంగా ఉండగలిగారు అంటే అది పవిత్రాత్మ దేవుడు చేసే సహాయము అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచనంలో స్తేఫాను తన శత్రువును సహితము క్షమించగలిగాడు వారి కోసం ప్రార్థించగలిగాడు అంటే ఆ ప్రేమ శత్రువును ప్రేమించేటువంటి ప్రేమ ఆ ధైర్యము ఆ బలము ఆయనకు ఆ పవిత్రాత్మ దేవుడు అందించాడు అదే విధముగా అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో పౌలు శిలాసులు ఫిలిప్పులో ఉన్నటువంటి చరసాలలో ఉండగా ఆ చరసాలలో వాళ్ళ కాళ్ళ మధ్యలో కొయ్యను కట్టి బంధించగా వారు అర్ధరాత్రి పూట ప్రార్థనలు చేయగా దేవుని శక్తి వారిపై వచ్చింది వారు విడుదలను పొందుచూ ఉన్నారు మరియు యొక్క ఆదరణకర్త లేదా పవిత్రాత్మ దేవుడు మనల్ని దేవుని బిడ్డలము అని సాక్ష్యం ఇస్తారు యోహన్ శుభార్త మూడవ అధ్యాయము మూడవ వచనం నుండి ఆరో వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ యేసు నికోదేముతో మనుష్యుడు మరలా జన్మించిననే తప్ప దైవరాజ్యమును చూడలేడు అప్పుడు నికోదేవు అంటాడు వృద్ధుడైన మనుషుడు మరలా ఎలా జన్మిస్తాడు రెండవ పర్యాయము తల్లి గర్భంలో ప్రవేశించి జన్ ఎలా జన్మిస్తాడు అని అడుగుతాడు అప్పుడు ప్రభువు చెబుతాడు ఇది నీటి వలన వలన వచ్చు జన్మము తద్వారా శరీరము ద్వారా వచ్చినటువంటిది శరీరము ఆత్మ ద్వారా ద్వారా వచ్చినటువంటిది ఆత్మయు అయి ఉన్నది కావున మనము దేవుని బిడ్డలుగా ఆత్మ ద్వారా జన్మిస్తూ ఉన్నాము అని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది అదే రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవాది దేవుడు మనకు ఈ సహాయాలన్నీ చేస్తూ మనల్ని అడుగుచూ ఉన్నారు నీవు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి ఏమిటి అనగా మొట్టమొదటిది నీవు దేవునికి ఇష్టమైన పనులు చేయాలి శుభార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభైవ వచనంలో చూసినట్లయితే ఇదిగో అల్పులైనటువంటి వారికి సహాయం చేయాలి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి అపస్తులు కారు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరి ఇరవయ వచనంలో గారణీ చేసుకునేటువంటి సీమోను మంత్ర మాంత్రికుడైనటువంటి సీమోను పవిత్రాత్మను డబ్బుతో కొనాలని చూశాడు నీవు పవిత్రాత్మను డబ్బుతో కొనలేవు నీవు పవిత్రాత్మను పొందాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి దేవుని ఆజ్ఞలు పాటించాలి ప్రార్థన చేయాలి అపోస్తులు మరియ తల్లి ఆత్మరాకను పొందటానికి ఎంతగా ప్రార్థన చేశారో మనం బైబుల్ గ్రంథంలో చదవచ్చు అలాగే నిషేధింపబడినటువంటి పనులు చేయరాదు పౌలు తిమోతీలు ఒకసారి వాళ్ళు ప్రయాణం చేస్తూ దేవుని వాక్యాన్ని ఒక చోట బోధించాలనుకున్నారు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు చూసినట్లయితే వాళ్ళు ముందు ఆశయ మండలంలోకి వెళ్ళగానే పవిత్రాత్మలు నిషేధించింది అక్కడ దేవుని వాక్యం బోధించవద్దు అని చెప్పగానే వాళ్ళు అక్కడ బోధించలేదు అదే రీతిలో ఆ స్థలమును వదిలి బెతునియా అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ కూడా చేయవద్దు మీరు దేవుని వాక్యం బోధన చేయొద్దు అనగానే వాళ్ళు ఆ స్థలమును వదిలిపెట్టి వాళ్ళు బోధన చేయలేదు అలా మనం పవిత్రాత్మ నిషేధింపనేటువంటి పనులు మనం చేయరాదు అదే విధముగా మనము పవిత్రాత్మను విచారపెట్టరాదు ఎఫ్సీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో పవిత్రాత్మ దేవుడు మనకు యజమానిగా ఉండి మనకు స్వేచ్ఛనిచ్చే దేవుణ్ణి మనం విచారపెడితే మనకు ఏ విధంగా ఆయన మనకు యజమానిగా ఉంటారు మనకు ఏ విధంగా ఆయన స్వేచ్ఛని ఇస్తారు పవిత్రాత్మ సర్వేశ్వరిని మనం మోసం చేయరాదు అపస్థుల కార్యంలో ఐదవ అధ్యాయం మూడవ వచనములో అక్కడ అననీయ సఫీరా అను భార్యాభర్తలు వారిద్దరూ కూడా పవిత్రాత్మను మోసం చేయించు ఉన్నారు సైతానుకు స్వాధీనం అవుతూ ఉన్నారు అందుకనే వాళ్ళు మరణిస్తూ ఉన్నారు అలాగే పవిత్రాత్మ దేవుని మనము ఎదురించరాదు అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనంలో పవిత్రాత్మను ఎదురించువారు మూర్ఖులు వాళ్ళ హృదయాలు మొద్దుబారిపోయినవి ఎడారిలో మీ పితరుల వలె మీ యొక్క జీవితంలో మీరు మీరే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉన్నారు దూషించరాదు పవిత్రాత్మను యసుప్రవే స్వయముగా చెప్పి ఉన్నారు మత్తేశ్వర వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండవ వచ్చినములో సర్వ పాపములు క్షమించబడతాయి దైవ దూషణములు క్షమించబడతాయి మనుష్య కుమారుని వ్యతిరేకంగా చేసిన పాపములు కూడా క్షమించబడతాయి కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా చేసిన ఏ పాపము కూడా క్షమించబడదు కావు ప్రియమైన దేవుని బిడ్లారా వీటిని మనం ఆచరించినట్లయితే దేవుని కృప మనపై వస్తూ ఉంది సాధాను వినటువంటి వాక్యము దొంగిలించకుండా మీరు ఎలాకముందే ఇరవై నాలుగు గంటల్లో మీరు వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి నిరాశకు భయానికి నువ్వు ఆందోళనకు గురి అవుతున్నావా దేవుని వరాలను నువ్వు పొందాలనుకుంటే పవిత్రాత్మకు లోబడు అదేవిధముగా నీవు ఆ యొక్క దేవాదేవిని ప్రార్థించాలి తద్వారా అపోస్తుల మీద వేంచేసి వచ్చిన పవిత్రాత్మ మీపై కూడా వేయించేసి వస్తుంది దేవుని దేవుని మీరు పొందుతారు పవిత్రాత్మ దేవుని ఆదరణను మనం పొందుటకు భక్తితో ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడైన ఓ పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరు లోకముని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడైన క్రీస్తునాథుని ఈ భూమి మీదకు పంపించి మాకు రక్షణ భాగ్యాన్ని కలుగచేశారు తదనంతరము మేము ఎలాంటి కలవరము చెందకుండా ఆ కష్టాలలో ఆదుకొనటకు మీ పరిశుద్ధాత్మను మాకు పంపించి ఉన్నారు మీకు స్థుతి స్తోత్రములు ఆత్మ బోధించు సత్యములను మేము శ్రద్ధగా ఆలకించి ఆత్మ యొక్క ఆదరణను పొందుతూ మీరు చేసిన వాగ్దానమును మేము పొందుకొని మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు మీ సహాయమును కృపను మా మీద కుమరించమని మీ పవిత్రాత్మ సప్తవరములను అష్ట అనుగ్రహములను ఫలములను మాకు దయచేయమని ఈ వాక్యమును వినుచున్న బిడ్డలందరికీ కూడా మీ ఆత్మీయ బలమును అనుగ్రహించి ఈ లోక యాత్రలో శోధనలు ముందుకు సాగుటకు మీ ఆత్మీయ బలమును అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్న ఆమె తండ్రి ఆమె వారు మీతో నుండిగాక మీతో నుండిగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను సదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక అమృతవాణి అమృతవాణి